హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంటర్వ్యూ బేస్ క్వశ్చన్ అని చెప్తాను. ఇది ఇంటర్వ్యూస్లోనే కాకుండా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో క్వశ్చన్ ఏమడుగుతానంటే, మనకు కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఆ కెపాసిటర్ బ్యాంక్స్ని ఎప్పుడు మనం సిరీస్లో కనెక్ట్ చేస్తామని అడుగుతున్నాడు. సో మనకు ట్రాన్స్మిషన్ లైన్లో షార్ట్, మీడియం, లాంగ్ అనే మూడు ఉంటాయి. సో షార్ట్, మీడియం అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో కెపాసిటెన్స్ అనేది ప్రజెన్స్ అవ్వదు అనమాట, అండ్ మీడియం అండ్ లాంగ్లో కెపాసిటెన్స్ వచ్చేసి ప్రజెన్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ట్రాన్స్మిషన్ లైన్లో 3 టైప్స్ ఆఫ్ లాసెస్ అనేవి ఉంటాయి. సో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఇప్పుడు మనకు మీడియం అండ్ లాంగ్లో కెపాసిటెన్స్ అనేది ప్రజెన్స్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకు ట్రాన్స్మిషన్ లైన్లో మెజారిటీ ఆఫ్ లాసెస్ దేనివల్ల వస్తుందంటే, ఈ ఇండక్టెన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ లాసెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇండక్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ని రిడ్యూస్ చేయాలంటే మనం సింపుల్గా కెపాసిటర్ బ్యాంక్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయంటే, మనం ఇక్కడ ఇండక్టెన్స్ని రిడ్యూస్ చేస్తాయి. సో బై యూజింగ్ కెపాసిటర్ బ్యాంక్స్. సో ఇప్పుడు మనం ఇప్పుడు కెపాసిటర్ బ్యాంక్స్ యొక్క సహాయంతో ఇండక్టెన్స్ని రిడ్యూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇలా ఇండక్టెన్స్ని రిడ్యూస్ చేయడం వల్ల మనకు ఓవరాల్ వోల్టేజ్ యొక్క ప్రొఫైల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ప్రొఫైల్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మనం కెపాసిటెన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు మనకు ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ అనేవి రెండు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఇండక్టెన్స్ని రిడ్యూస్ చేయాలంటే మనం సింపుల్గా కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ వచ్చేసి, ఫస్ట్ వన్, దీని యొక్క వోల్టేజ్ ప్రొఫైల్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో వోల్టేజ్ ప్రొఫైల్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్స్ టు విఐ, ఎక్కడంటే కాన్స్టెంట్, ఎట్ పవర్ ఈజ్ కాన్స్టెంట్. సో ఎప్పుడైతే మనకు పవర్ అనేది వోల్టేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు పవర్ అనేది వచ్చేసి కాన్స్టెంట్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు ఐ స్క్వేర్ ఆర్ లాసెస్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఎంత లాసెస్ అనేది రిడ్యూస్ అయితే అంత పవర్ లాసెస్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే పవర్ లాస్ అనేది తగ్గిందో ఇప్పుడు జనరేట్ చేసే ఓనర్స్కి పవర్ లాస్ తగ్గితే వాళ్ళకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏది చేసినా ఇప్పుడు లాసెస్ అనేవి డిక్రీజ్ చేసుకోవాలి. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది వెళ్తుంది. సో ఎప్పుడైనా వోల్టేజ్ యొక్క డిస్ట్రిబ్యూషన్, సో డిస్ట్రిబ్యూషన్ సైడ్ చేంజ్ ఇన్ వోల్టేజ్ యొక్క పర్సంటేజ్ ఎంతని మిమ్మల్ని అడుగుతారు. సో చేంజ్ ఇన్ వోల్టేజ్ పర్సంటేజ్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ 6% వోల్టేజ్ వచ్చేసి చేంజ్ ఇన్ పర్సంటేజ్ ఉంటే ఇదేమో గుడ్ కేసులు అనమాట. సో దీనికన్నా ఇంకా ఇంక్రీజ్ అయితే మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం లోడ్ సైడ్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ వచ్చేసి బ్రేక్డౌన్ అవుతాయి. ఎప్పుడంటే 6% కన్నా ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకనే మనం సప్లై ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే ప్లస్ ఆర్ మైనస్ 6% చేంజ్ ఇన్ వోల్టేజ్, దానికన్నా ఎక్కువ అవ్వకుండా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు అది ఎలా మెయింటైన్ చేస్తారంటే, మనకు ట్రాన్స్మిషన్లో మెజారిటీ ఆఫ్ లాసెస్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చే కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని నెగ్లిజిబుల్గా కన్సిడర్ చేసుకుంటాం. బట్ ఈ ఇండక్టెన్స్లో మోర్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద మేజర్ ప్రయారిటీ వచ్చేసి ఈ ఇండక్టెన్స్ని ఎలా అయినా రిడ్యూస్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని రిడ్యూస్ చేయాలంటే మనం కెపాసిటెన్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కెపాసిటర్ నథింగ్ బట్టే బ్యాంక్, అంటే సిరీస్ కెపాసిటర్ బ్యాంక్స్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఎలా మరి దీన్ని రిడ్యూస్ చేస్తుందంటే, మనకు ఇదేమో ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది వచ్చేసి వై యాక్సిస్. సో ఇప్పుడు ఇండక్టెన్స్ యొక్క ప్రాపర్టీ అనేది చూస్తాం. ఇండక్టెన్స్ ఎప్పుడైనా లాగింగ్ కండిషన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి వోల్టేజ్, ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ అని కన్సిడర్ చేసామనుకోండి. సో ఇప్పుడు ఈ వై యాక్సిస్లో అంటే కరెంట్ ఎప్పుడు ఇండక్టెన్స్ కేసులో లాగింగ్లో ఉంటుంది. సో ఇదేమో లాగింగ్. సో అదే కెపాసిటర్లో తీసుకోండి. సో ఇదేమో వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వోల్టేజ్ తీసుకోండి. కరెంట్ అనేది ఎప్పుడు లీడింగ్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు ఈ లాగింగ్ కరెంట్ని కెపాసిటర్ అనేది తీసుకుంటుంది. సో ఇవి రెండు ఏమైతే అంటే క్యాన్సిల్ అయిపోవడం వల్ల మనకు ఇండక్టెన్స్ యొక్క ప్రజెన్స్ అనేది తగ్గిపోతుంది. అందువల్లనే మనం కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ కెపాసిటర్ బ్యాంక్ని యూజ్ చేసుకుంటే మనకు ఓవరాల్ వోల్టేజ్ యొక్క ప్రొఫైల్ అనేది వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయితే అంత లాసెస్ అనేవి డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లాసెస్ అనేవి డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ అండ్ కండక్టర్ యొక్క ఎక్విప్మెంట్స్ అని ఏ యూజ్ చేస్తామో వాటి యొక్క అమౌంట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ఇలా అమౌంట్ అనేది రిడ్యూస్ అవ్వడం వల్ల మనకు ఓవరాల్ జనరేషన్ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లోడ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్విప్మెంట్స్ వచ్చేసి ప్రొటెక్షన్గా ఉంటుంది. అందుకనే మనం ఏది చేసినా వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ సో ఇది దీనికి ఆన్సర్ అనమాట. అందువల్లనే మనం కెపాసిటర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం. మనం ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కువ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి